ఇప్పుడు మీరు మాట్లాడుతున్న నాకు ఇంకో క్వశ్చన్ క్లోజ్ చేద్దాం అనుకున్నాను, ఇంకో క్వశ్చన్ వచ్చింది. కంబైన్డ్ స్టడీస్ మీద నాకు 50-50% అభిప్రాయం ఉంది. దాన్ని కొన్ని సందర్భాల్లో ఎంకరేజ్ చేయకూడదు అనిపిస్తుంది, కొన్ని సందర్భాల్లో చేయాలనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు మీరు అంటే మీరు చెప్పిన దాని ప్రకారం కంబైన్డ్ స్టడీస్ జరిగాయి మీరు మీ ప్రిపరేషన్లో, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కంబైన్ స్టడీస్ మీరు ఎంకరేజ్ చేస్తారా, డిస్కరేజ్ చేస్తారా, ఏంటి? రైట్, కంబైన్డ్ స్టడీస్ని నేనైతే డిస్కరేజ్ చేయను. మీకు ఒక మాట ఇప్పుడే చెప్పాను, ఆరుగురిలో ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతుంది, నేను ఒకనే. కామన్గా కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, అప్పుడే కొత్తగా పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని కానీ, లేదు అందరికీ కొరకుడు పడిన కొయ్య సైకాలజీ కానీ, ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా మనకి కంబైన్డ్ స్టడీస్ ఎక్కువ యూజ్ అవుతాయి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న బ్యాచ్ మేట్స్ కూడా ఎక్కువ మోర్ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద కీ పాయింట్, మన ఎంచుకున్న సర్కిల్ మీద ఆధారపడి సర్కిల్ కంబైన్ స్టడీ చేయాలా వద్దనేది. అలాగే ఎవరైతే ఒక మోటోతో ప్రిపరేషన్ అనే ఒక మోటోతో ఉంటారో వాళ్ళని మనం గ్రూప్ చేసుకుంటే ఇది ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. అలాగే ఎవరు ఇండివిజువల్ సబ్జెక్ట్ వాళ్ళు చదువుకుంటామో అప్పుడు కంబైన్డ్గా ప్రతి సబ్జెక్ట్ కంబైన్డ్గా చేయొద్దండి. ఎప్పుడు కూడా మీకు ఏదైతే టఫ్ అనిపిస్తుందో, లేదు ఎందులో అయితే మీరు ప్రొఫిషియంట్ అనుకుంటారు, మీరు ఎక్కువ నైపుణ్యం ఉంది ఈ సబ్జెక్ట్లు అనుకుంటారో, అది అవసరమైనప్పుడు మీ ఫ్రెండ్స్ మధ్యలో మీరు వాళ్ళకి గైడ్గా ఉంటూ డిస్కషన్ పెట్టండి, మీ సబ్జెక్ట్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అలా కాకుండా మీకు ఏదైతే టఫ్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ పట్టుకుని ఒక సర్కిల్లో కూర్చుని పాయింట్ రైజ్ చేసుకుంటూ డిస్కస్ చేసుకుంటూ చదవండి, మీ టఫ్ ఉన్న సబ్జెక్ట్ కూడా మీకు ఈజీ అవుతుంది. ఆ విషయం ఖచ్చితంగా మేలు చేస్తుంది మీకు. అయితే మీరు ప్రొఫిషియెంట్గా ఉన్న సబ్జెక్ట్కి మీరు కంబైన్డ్ స్టడీ చేయాల్సిన అవసరం లేదు, అలాగే మీకు నచ్చిన సబ్జెక్ట్ కూడా కంబైన్ స్టడీ చేయాల్సిన అవసరం లేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, యువర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఎప్పుడైతే డిస్టర్బెన్స్ ఉంటుంది అనుకుంటున్నారో ఖచ్చితంగా ఆ సర్కిల్లోంచి మీరు ఆ ఫ్రెండ్ బయటికి వచ్చేసేయాలి. లేదు ఆ గ్రూప్ వాల్యూ గ్రూప్ అనుకున్నప్పుడు అలాంటి ఫ్రెండ్కి చెప్పి చూడండి, పక్కకు తీసేసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. లేదు ఆ గ్రూప్లో డిస్టర్బెన్స్ ఉందంటే ఖచ్చితంగా మీకు కంబైన్డ్ స్టడీస్ కరెక్ట్ కాదు. మీకు ఎవరైతే మీకు మ్యాచ్ అవుతారు అనుకుంటారో మీ ఒపీనియన్లో కానీ మీ వేలో కానీ, అలాంటి వాళ్ళతో గ్రూప్ పెట్టుకోండి. కంబైన్డ్ స్టడీస్ ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. డిస్టర్బెన్స్ ఉన్న చోట మాత్రం కంబైన్డ్ స్టడీస్ నేను వద్దనే చెప్తాను. ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే కంబైన్డ్ స్టడీస్ ఆర్ వెరీ మచ్ గుడ్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఎందుకంటే ప్రతిదీ నాకు ఈజీ అనుకున్న వ్యక్తి అసలు ఇలాంటి టాపిక్ వైపు రారు, ఇలాంటి వీడియోస్ కోసం వెతకరు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సబ్జెక్ట్ టిపికల్గా ఉంటుంది, అలాంటి విషయంలో అయినా సరే ఖచ్చితంగా కంబైన్డ్ కూర్చోండి. మీ ఇంట్లో కూర్చొని చదువుకోండి, అంతా మన ఆ టాపిక్ కోసమైనా గ్యాదర్ అయ్యే ఒక చోట డిస్కషన్ పెట్టుకోండి. అందుకే టైం ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఆ సెర్చ్ ముందే చేసుకోవాలి, ఏంటి నాలా ప్రిపేర్ అవుతూ. మన ఫ్రెండ్స్లోనే ఎవరైతే నువ్వు టఫ్ అని ఫీల్ అవుతున్న సబ్జెక్ట్ ఉంటుందో, ఆ సబ్జెక్ట్ ఎవరెవరు టఫ్ అని ఫీల్ అవుతున్నారో వాళ్ళ కాంటాక్ట్ తెచ్చుకుని వాళ్ళని ఒక చోట చేర్చి ఒక మాట పెట్టి చూడండి. కంబైన్డ్ స్టడీస్కి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓన్లీ మీ టిపికల్గా ఉన్న సబ్జెక్టుల టైంలో మీకు ఏమంటాం మైండ్ పీస్ఫుల్గా ఉన్న టైంలో అలాంటి ప్లాన్ చేసుకొని గ్రూప్ డిస్కషన్ చేస్తే ఖచ్చితంగా మీకు సబ్జెక్ట్ ఎక్కువ రోజులు గుర్తుంటుంది. గ్రూప్ డిస్కషన్స్లో వాల్యూ లేకపోయినా పాయింట్ లేకపోయినా అది మీకు ఖచ్చితంగా హాని. కాబట్టి ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి అందరూ.